हेलो फ्रेंड्स, वेलकम टू अश्विनीस किचन। ई रोजु एंतो टेस्टीगा उंडे पूरी करी होटल स्टाइल चेसुकुंदामु। दीनिकि कावाल्सिन पदार्थालु पोटाटो तालिंपु दिनुसुलु, कोत्तिमीर करेपाकु, पच्चिमिर्ची, आनियन्स, मैदा पिंडी, हाफ कप ऑयल, साल्ट, पसुपु, अल्लं वेल्लुल्लि पेस्ट। हाफ कप मैदानि तीसुकोनि कोन्नि कोन्नि वाटर वेसुकुंटू कलुपुकोवालि। ఈ బ్యాటర్ అనేది లూజ్గా రావాలి, చూడండి ఇలా లూజ్గా ఉండాలి. ఒక కడాయిలో హాఫ్ కప్ ఆయిల్ని వేసుకోవాలి. ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత ఎండుమిర్చిని వేసుకోవాలి, అలాగే ఇందులో తాలింపు దిస్తలు వేసుకోవాలి ఒక స్పూను. ఇది కొంచెం ఫ్రై చేసుకుందాం. చూడండి బాగా ఫ్రై అయ్యి కదా, మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న 1 ఆనియన్ని వేసుకోవాలి, అలాగే 4 పచ్చిమిర్చిలను వేసుకోవాలి. ఇది కొంచెంసేపు ఫ్రై చేసుకుందాం. చూడండి కొంచెం ఫ్రై అయ్యి కదా, ఇందులో పసుపును వేసుకోవాలి, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది కొద్దిసేపు ఉడకనిద్దాం. చూడండి ఉడికింది కదా, ఇందులో కొత్తిమీర కలేపాకుని వేసుకొని అలాగే పొటాటోస్ని వేసుకోవాలి. ఇది కూడా బాగా మిక్స్ చేసుకుందాం. ఈ పొటాటోస్ అనేటివి కొంచెం ఆయిల్లో మగ్గాలి. ఇందులో 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి. ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం. చూడండి బాగా ఉడికాయి కదా, ఇందులో 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ పొటాటోస్ని ఉడికించుకుందాం ఒక 5 నిమిషాల పాటు. చూడండి పొటాటోస్ బాగా ఉడికాయి కదా, ఇందులో మనం ముందుగా కలిపి పెట్టిన మైదా పిండి బ్యాటర్ని వేసుకోవాలి. ఇది మెల్లమెల్లగా వేసుకుంటూ కలుపుకోవాలి, లేకపోతే ఉండలు కడతాయి. ఇది కొద్దిసేపు ఉడికించుకుందాం. ఇందులో 1/2 కప్పు వాటర్ని వేసుకోవాలి. ఇది కొంచెం ఇలా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. చూడండి బాగా ఉడికాయి కదా, ఇది రెడీ అయిపోయినట్టే. ఒక సర్వింగ్ బౌల్ తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే, ఎంతో టేస్టీగా ఉండే పూరీ కర్రీ రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.